ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అవన్నీ ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అవన్నీ రెండు వందల ఎకరాలు మన బాగేపల్లి ఎయిర్పోర్ట్ దగ్గర పరిటాల రవీంద్ర గారు వాళ్ళ బావైన కృష్ణారావు గారికి 200 ఎకరాలు భూమి తీసిచ్చాడు ఆయన పేరు మీద పెట్టారు అని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో చిన్న క్లారిఫికేషన్ అంటే అబద్ధాలు ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని మనం క్లారిటీ చేసుకోవడానికి పరిటాల రవీంద్ర గారు 2005 చనిపోతే ఎయిర్పోర్ట్ 2008 కట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పరిటాల రవీంద్ర 3-4 కిందటనే ఆడ ఎయిర్పోర్ట్ వస్తుంది అనేది కూడా ఎవరికి తెలుసు రింగ్ రోడ్డు లేదు ఆడ ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి అదేదో చేశారనే ఒక తప్పుడు ప్రచారం తీసుకొని వస్తూ రెండో విషయంగా కృష్ణారావు గారు అంటే పచ్చి కమ్యూనిస్ట్ ఆయన మేమన్నా బిజినెస్లు చేసుకోనో ఇంకో రకంగానో మేము ముందుకు పోతాం ఆయన చనిపోయేంత వరకు అదే సిద్ధాంతానికే కట్టుబడి ముందుకెళ్ళిన వ్యక్తి నిజంగా ఆయన పేరు మీద ఆ ప్రాంతంలో ఒక్క ఎకరా ఉన్నా 200 అంటున్నా ఒక్క ఎకరా ఉన్నా అది ఎంతైనా కానీ 200 కావచ్చు ఎకరా కావచ్చు ఎంతైనా కావచ్చు నా చెల్లెల్ని ఆ ఇంటికి ఇచ్చాను కాబట్టి వాళ్ళిద్దరు పిల్లలతోనూ వాళ్ళ భార్యతోనూ మా చెల్లితోను అందరితోనూ కలిసి ఇప్పుడు నాకు తెలిసి మనకు జిల్లాలో కూడా ఆడిట్ ట్రస్ట్ చాలా బాగా పనులు చేస్తున్నారు కాబట్టి అట్లాంటి ఆస్తి ఏదైనా ఉన్నా అది ఆడిట్ ట్రస్ట్కి రాసిచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు తెలిసి వారానికి దగ్గర దగ్గర 2-3 లక్షల రూపాయల బియ్యం బ్యాళ్ళు నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉండొచ్చు చీరలు ఆ బియ్యం బ్యాళ్ళలో బంగారు వెండి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి కూడా ఈరోజు ఎక్కడ ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి దానిలో కూడా గవర్నమెంట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది సో చేసేది ఏదైనా ఉంటే క్లియర్గా చేయాల్సింది కూడా కోరుతున్నాం ఏ ఆస్తి కొన్నా దానికి ఖచ్చితంగా ఎక్కడ రూపాయి వచ్చింది ఎక్కడ రూపాయి పెడుతున్నాం అనేది కూడా దానిలో క్లియర్గా ఉంటుంది నా ఆస్తుల గురించి కావాలంటే లేకుంటే నా బంధువుల ఆస్తుల గురించి కావాలంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా కూతలు కూడా ఆపేసి మా అకౌంటెంట్లకు లెటర్లు రాస్తే వాళ్ళు రాసి పంపిస్తారు వేర్ ఓపెన్ ఎస్ ఈరోజు మేము కష్టపడినాం సంపాదించుకున్నాం ఎలక్షన్ల కోసం నేను ఇల్లు అమ్ముకుంటున్నా నా ప్రాణాలు మీ చేతుల్లో పెడుతున్నా ఓడిపోతే మా శవానికి దండేయండి గెలిస్తే నా మెల్లో దండేయండి అని చెప్పి ప్రచారం చేసుకున్నావు నువ్వు నాకు కానీ నా పిల్లలకు కానీ ఎక్కడైనా ఆస్తులుంటే నేను రాసిచ్చేస్తా సించేస్తా పొడిచేస్తాను ప్రగల్భాలు విపరీతంగా పలికినాం ఎన్జిఓ కాలనీ నాయకనగర్ పైన ఎన్జిఓ కాలనీలో సాయి సిద్ధార్థ రెడ్డి 25 సెంట్లు ఆత్మారాం రెడ్డి 25 సెంట్లు చరణ్ రెడ్డి 25 సెంట్లు వీళ్ళంతా నలిసి తను చరణ్ రెడ్డి అనేవాడిని తా మీ అన్న కొడుకు ఎవరు ఉంటారు ఆత్మారాం రెడ్డి మీ నాన్న సిద్ధార్థ రెడ్డి నీ కొడుకు 25 సెంట్లు 75 సెంట్లు ఇంటి కోసం నువ్వు కొన్నావు ఇది ఈ మధ్యలో జరిగింది ఆ ఎన్జిఓ కాలనీలో ఏదో చిన్న పంచాయతీ ఉంటే వాళ్ళని పంచాయతీ తీసుకొని వాళ్ళని పట్టుకొని తక్కువ రేటుకి వాళ్ళని బెదిరించి దుబ్బడ పంచాయతీ చేసి ఈ భూమి తీసుకునేది నిజం కాదేమో ఒకసారి నీ గుండెల మీద నువ్వు చేసుకొని నువ్వు మాట్లాడి సరిపోతుంది డైరీ విషయానికి వచ్చి తలకే ఈరోజు 5 కోట్ల చిల్లర ఈరోజు నువ్వు అకౌంట్లో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకొని 270 పైగా క్లస్టర్లు పెట్టి ఏదో మొత్తం అంతా బాగా చేస్తున్నానని చెప్తే చాలా టెక్నికల్గా మాట్లాడతాడు అంటే ఎందుకంటే ఎదుటోనికి అర్థం కాకుండా ఉండదు కాబట్టి బాగా టెక్నికల్గా మాట్లాడతాడు ఆయన అవన్నీ చేయడం బాగుంది ఏదో 50 లక్షలు ఎవరికి అకౌంట్కి వేసినావు అయ్యేది ఎవరి అకౌంట్కి వేసినావు నువ్వు మిషనరీ కోసం వేస్తే 2 ఏళ్ళు పడుతుందా మిషనరీ రావడానికి ఈ విషయాలన్నీ కూడా నువ్వు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి నువ్వు చైర్మన్ని పెట్టావు చైర్మన్తో పాటు కింద సభ్యుల్ని పెట్టావు చైర్మన్ నీ వదినకి ఎందుకు ఆ సభ్యుల్లోనే ఒకరికి ఇవ్వచ్చు కదా అంటే నీ కంట్రోల్లో పెట్టుకొని నువ్వేదో దాన్ని ఇది చేసుకోవాలి ఈ డబ్బుల్ని ఏదో ఇది చేయాలి అంటే ఇక్కడ మనకు రాప్తార్ దగ్గర మనకి ఇక్కడ కనిపిస్తుంది బైపాస్ హార్మోనిక్ సిటీ ఇదేదో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇక్కడ ఐటీ కంపెనీ వస్తుందని చెప్పని నాకు తెలిసి ఈయన పోయి ఆ స్కందన లేఅవుట్లకి యాడ్స్ చేసుకోవడం మంచిదైతుంది మేము ఎమ్మెల్యే పోయి ఆడ కూర్చొని ఇక్కడ ఐటీ పార్క్ వస్తుంది ఇంకోటి చేస్తానం ఇది చేస్తానం అంటారు ఇవన్నీ ఎందుకు రా ఇంత డ్రామాలు చేస్తానంటే నిజంగా ఐటీ పార్క్ వస్తుందా లేదా అని చెప్పి ఇన్డెప్త్ మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ చందు కోసం అని చెప్పని వాళ్ళ అన్నం కూడా సెటిల్ చేయాలి కదా 5 కోట్ల భూమి 5 కోట్ల డబ్బులు హైదరాబాద్ లోదా టవర్స్లో 3 బిహెచ్కే అపార్ట్మెంట్ని
వాళ్ళు కొనేయడం జరిగింది చందుకి వాళ్ళ భార్య పేరు మీద ఎవరి పేరు మీద ఉంది అది కూడా అపార్ట్మెంట్ని అక్కడ కొనిచ్చి కొనిచ్చినందుకు ప్రకాష్ రెడ్డిపై అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడము మరి వెనకల రైతులకి అక్కడి నుంచి దారి వెళ్లాల్సిన దారిని కూడా స్వయంగా ఈయనే పోయి కూర్చొని అక్కడ పంచాయతీ చేసి వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడి పక్కకు పోకూడదు ఇదంతా ఖచ్చితంగా గోడ కట్టేయాలని చెప్పని రైతులకు ఉన్న దారులను కూడా మూసేసే పరిస్థితి ఈరోజు చందు గారు కూడా దాన్ని ఇచ్చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈరోజు నీ గవర్నమెంట్ ఉంది, నిజంగా నీకు డౌట్లు ఉంటే ఆ రోజు వాళ్ళ డ్రైవర్ చనిపోయాడు కదా, ఆయన దాని మీద ఎంక్వైరీ చేయించు, నీకు చేతనైతే రీ పోస్ట్ మార్టం చేయించు, దాని గురించి ఏం బయటికి తీస్తావో నీకు చేతనైనా పని చేయి, చేతగానే ఉన్నలాగా మీడియాల ముందు మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో నేనేం మీ సీఎం మాదిరి కాదు, సొంతం చిన్నాన్ని చంపడానికి చమన్ మా నాన్న తమ్ముళ్లాగా మా నాన్న భావించాడు, నేను అదే రకంగానే మా చిన్నాన్నలాగా నేను కూడా భావించినాను. ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడని బయటకు వచ్చినాక మా వంతు బాధ్యత మేము తీర్చాము. దాంట్లో ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఆ రోజు చనిపోవడం జరిగింది. కాబట్టి నేను మీ సీఎం లాంటి వాడిని కాదు. ఒకసారి ప్రకాష్ నువ్వు ఇది చేసుకో, ఈరోజు జగన్కి లేఖ రాస్తానని చెప్తున్నాడు ఆయన. ఏమనంటే వీళ్ళ ఆస్తులు వీళ్ళ వ్యవహారాలన్నీ నేను జగన్కి లేఖ రాస్తాను, నా గురించి జగన్కి లేఖ రాసే బదులు ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి, ఇక్కడేదో 3 డ్యాములు కడతానను, ఆ 3 డ్యాముల గురించి, ఆగిపోయిన పేరూరు డ్యామ్ గురించి, పేరూరు డ్యామ్ కాలువ గురించి, దీనిల గురించి నువ్వు జగన్కి లేఖ రాసి మా పల్లెల్లో రోడ్లు అయిపోయినాయి, ఆ రోడ్లు వేయాలా, మాకు నీటి సమస్య ఉంది, నీళ్లు కావాలి, మా స్కూళ్ళకు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, లేకుంటే ఈ రకంగా ఏదైనా ఫ్యాక్టరీలు తీసుకురాండి అని చెప్పి దీనిలోకి లేఖలు రాస్తే నాకు తెలిసి బాగుంటుందేమో కానీ ప్రజలు నా మీద లేఖ రాయడానికి నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదు. కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి అభివృద్ధి కోసం అని చెప్పి నువ్వు లేఖలు రాస్తే నీ టైం దాని మీద స్పెండ్ చేస్తే బాగుంటుంది. నేనన్నా పేపర్లో రాసుకొని చెప్తానని ఇవన్నీ సమస్యలు పాపం వాళ్ళు కంటాపాఠం పడతారు, పేపర్లు గీపర్లు కూడా అవసరంలా, కూర్చోబెడితే పాట పాడినట్లు పాడేసే పరిస్థితి అన్నదమ్ములు ఇద్దరికి ఏర్పడింది అనే విషయాన్ని ఒకసారి మనము గుర్తు చేసుకోవాలా, విషయాన్ని గుర్తుపెట్టుకో. లెటర్లు నువ్వు నా మీద కాదు, నీ కార్యకర్తలు నీ మీదే, మీ సీఎంకే ఈరోజు లెటర్లు రాసిన పరిస్థితి, సీఎం టేబుల్ మీద ఆల్రెడీ నీ చరిత్ర అంతా చిట్టా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇది తీయడం జరుగుతుంది. రేపు పొద్దున నువ్వు చేసే ప్రతి అక్రమాలని, ప్రతి ఒక్క దాన్ని నీకంటూ ఓ టైం వస్తుంది, నాకు కాదు టైం రావచ్చు, నీకు టైం వస్తుంది, నీ టైం వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసి ప్రజలకు నువ్వు నా సొమ్ము పక్కన పెట్టేది కొట్టేది కాదు, నిన్ను కొట్టి ప్రజలకు పంచే రోజు దగ్గరలోనే ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.